టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలిందాయి స్నేహితుడిని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేష్ యాదవ్ ను బురిడి కొట్టించి నలభై నాలుగు లక్షలు ఎగనామం పెట్టాడు విషయంలోకి వెళితే మహారాష్ట్రలోని నాగ్పూర్ లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఉమేష్ యాదవ్ కు ఎంతో కాలంగా స్నేహం ఉంది శైలేష్ కు ఉద్యోగం లేకపోవడంతో ఉమేష్ తన మేనేజర్ గా జూలై రెండు వేల పద్నాలుగులో నియమించుకున్నాడు ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు ఉమేష్ యాదవ్ బ్యాంక్ ఖాతాలు పన్ను లావాదేవీలు ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ చక్క ఈ క్రమంలో నలభై నాలుగు లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేష్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేష్ యాదవ్ నివ్వెరపోయాడు నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్ ను కోరాడు అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేష్ యాదవ్ పోలీసులను ఆశ్రయించారు ఉమేష్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ఐపీసీ సెక్షన్లు ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పరారిలో ఉన్న నిందితుని పట్టుకునేందుకు పోలీసు లు గాలిస్తున్నారు